భూపాల్పల్లి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ ఎస్ మధుసూదనాచారికి మద్దతుగా 5000 బైకులతో నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం బాంబులగడ్డ వద్ద ర్యాలీని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి జెండా ఊపి ప్రారంభించారు. ఆయనతో పాటు ఎంపీ రాజ్యసభ బండ ప్రకాష్, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ భూపాల్పల్లి పట్టణ కేంద్రం నుండి ప్రారంభమై నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల గుండా చివరికి షాయంపేటలో మండల కేంద్రంలో ముగిసింది. భూపాల్పల్లి పట్టణ కేంద్రంలో ఉదయం బాంబులగడ్డ నుండి ప్రారంభమై పట్టణం మీదుగా చెల్పూర్, బస్వరాజపల్లి, ధర్మారావుపేట్, ఘనపురం, గాంధీనగర్ మీదుగా మైలారం, కొత్తపల్లె, రేగొండ మండల కేంద్రం నుండి రంగయ్యపల్లె, కొడవటంచ దేవాలయ ఆవరణ వరకు కొనసాగుతుంది. అక్కడ మధ్యాహ్న భోజనము చేసుకుని అనంతరపురం గ్రామాల మీదుగా చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాల నుండి అంకుషపురం, సోమన్పల్లి, సుబ్బక్కపల్లె, నవాబ్పేట మీదుగా మొగుళ్లపల్లి, ఇస్సిపేట్, రంగాపురం, పరకాల నుండి పెద్దకూడెపాక, మైలారం గ్రామాల మీదుగా షాయంపేట చేరుకుంది. ర్యాలీలో స్పీకర్ మధుసూదనాచారితో పాటు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు. షాయంపేటలో ర్యాలీని ఉద్దేశించి స్పీకర్ గారు ఇతర నాయకులతో మాట్లాడారు. కాదు గుర్తుకు ఓటు వేయాలని సిరికొండ మదన్న గారి కోసం, మదన్న గెలుపు కోసం ఈరోజు రేగొండ మండలం నుంచి 1500 బైకుల మీదకి వెళ్ళి సిరికొండ మదన్న బైక్ ర్యాలీకి మద్దతుగా ఈరోజు రేగొండ నుంచి తరలిపోవడం జరుగుతుంది. ఈ ర్యాలీలో దాదాపు 6000 బైకులు పాల్గొంటున్నాయి. దీని ద్వారా మదన్న గెలుపు అనేది చాలా ఈజీ అనేది అర్థమైపోయింది. దయచేసి ప్రజలు పనిచేసే మనిషిని కోరుకుంటారు తప్ప మాటలు చెప్పే మనిషిని కోరుకోరు. వేసేటువంటి చూస్తేని కూడా ప్రజలు కోరుకోరు. ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం 24 గంటలు అందుబాటులో ఉండే సిరికొండ మండలం గెలిపించుకోవాలని చెప్పి రేగొండ మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై సిరికొండ, జై సిరికొండ, జై సిరికొండ, జై సిరికొండ, సిరికొండ మదన గారి కారు గుర్తుకే, సిరికొండ మదన గారి కారు గుర్తుకే.